ఇది జేకే హౌస్. మెయిన్ గేట్ దగ్గర ఇద్దరు గుర్కాలు, ఇక్కడ ఇక్కడ మొత్తం 12 మంది అనుచరులు. వీళ్లకు డబ్బు కన్నా జేకేనే ఇంపార్టెంట్. ఇవి కాక ఒక డాగ్ హౌస్, అందులో 6 ఆల్సేషియన్ డాగ్స్, టోటల్ ఎలక్ట్రికల్ ఫెన్స్. జేకే డైరీ, మార్నింగ్ 4 to 5 మెడిటేషన్, 5 to 6 వాకింగ్, 6 to 7 పూజ, 7 to 8 విజిటర్స్ని పలకరించడం, ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, రాత్రి 9 న్యూస్ చూడడం, 10 పడుకోవడం, ఇవన్నీ కాక శివుడి కాళ్ళ దగ్గర నందిల, జేకే వెన్ అంటే ఉండే రైట్ హ్యాండ్, 2 డేంజరస్ పర్సన్ వాల్మీకి అనేవాడు ఉంటాడు. జేకే ప్రతి మూమెంట్లో వీడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బాత్రూమ్కి ఏ టైంకి వెళ్తాడు? ఎగతాళిగా ఉందా? ఇంత రిస్క్ చేసి డీటెయిల్స్ తెస్తే ఎర్రిపప్పని అనుకుంటున్నావా? అనయ్య, వీడి పద్ధతి పద్ధతిగా లేదు. నవ్వు నవ్వు అపమానం. ఎందుకు నవ్వుతున్నావు? ఇది వాడిని లేపేయటానిక, వాడు ఆటోబయోగ్రఫీ బుక్ రాయడానిక. తిక్క తిక్కగా ఉందా? ఆ క్వశ్చన్ వాడిని అడుగు. తొక్కలో డీటెయిల్స్ కష్టపడి తెచ్చాడుగా. వీడేం మాట్లాడుతున్నాడు? ఆపరా, అసైన్మెంట్ ఇచ్చిన వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది లాజిక్. గన్ను బుల్లెటే కాదు, స్కెచ్ టెన్షన్ కూడా వాడదే. లోడ్ చేసామా, లాగిన్ నొక్కేవా, బుల్లెట్ దించామా, తేల్చుకుంటాం. హలో, స్కెచ్ రేపే యూనివర్సిటీ. డియర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్, ఈరోజు మన యూనివర్సిటీకి కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించాల్సిన ఆనందోత్సవ సమయం ఇది. కమ్ ఆన్, గివ్ ఎ బిగ్ హ్యాండ్, కమ్ ఆన్ ఎవరీబడీ. వెరీ వెల్. ఇప్పుడు మన యూనివర్సిటీ ఫౌండర్ అయిన ఎమ్మెల్యే శ్రీ జేకే గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు గమ్యాన్ని కూడా నిర్దేశించారు. దేశాన్ని అభివృద్ధి చేయగల శక్తి విద్యార్థుల చేతుల్లోనే ఉంది. విద్యాలయాలు దేవాలయాలు లాంటి వాటిని పొలిటికల్ హౌసెస్గా మార్చకండి. నేటి రాజకీయ పార్టీలు అవసరాల కోసం సరస్వతీదేవిని లక్ష్మీదేవి భయపడకండి, నిశ్శబ్దంగా కూర్చోండి. విజయ్ గారు సార్, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. ఏమైందిరా? ఇక్కడ ట్రిగ్గర్ నొక్కబోయాను, అక్కడ సౌండ్ వచ్చింది అంతే. ఏడు వాడేడి, స్పాట్ పెట్టి టైం వేస్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళు మనకి స్పాట్ పెట్టక ముందే ఇక్కడ నుంచి తప్పించుకోవటం మంచిది. కమ్ ఆన్. అయ్యగారిని చంపాలని చూస్తాను. నీ కొడుకుని నాకంటే నీకు ఆయన ఎక్కువ. అవునరా, నీకంటే నా ప్రాణం కంటే అయ్యగారే అయ్యగారే నాకు ఎక్కువ. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాను.
హలో చెప్పిందేంటి చేసిందేంటి? అది కాదు సార్, మేము కరెక్ట్ స్కెచ్లోనే ఉన్నాం. ఫైనల్గా వాడు ఎవడో వచ్చి చెడగొట్టాడు. నాకు కావాల్సింది కారణాలు కాదు, జేకే ప్రాణాలు. ఈసారి మిస్ అవ్వదు, ప్రామిస్. ప్రామిస్ ఏంటి? ఏదో ఫ్రీగా చేస్తున్నట్టు కాదంటే చెప్పు. క్వార్టర్ బాటిల్ ఇస్తే చాలు, ఎవడ తలైనా తెచ్చి చేతిలో పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పు, చేత కాదా మీ వల్ల కాదా? నాలిక మడత సరిచేసుకో. చేత కాదా వల్ల కాదా అన్నా అంటే వల్ల కాటికెళ్తావు. ఖర్చు క్వార్టర్ బాటిలే. ఎవడా నువ్వు? నేనెవరినో తర్వాత. నీకు జేకి చావు కావాలి, మాకు క్యాష్ కావాలి, మన డీల్ అంతవరకే. డబ్బులు ఇస్తున్నాను కదా అని ఎదో డైలాగ్ ప్లే చేయకు. ఈసారి గన్ను మాదే, బుల్లెట్ మాదే, స్కెచ్ కూడా మాదే. జేకే చచ్చే వరకు నీకు మాకు కాంట్రాక్ట్, తప్ప కాంట్రాక్ట్ ఉండకూడదు. నీ ఫోన్ మాకు రాకూడదు. బ్యాలెన్స్ డబ్బు రెడీ చేసుకో. అందరూ ఇంత సీరియస్ గా ఉన్నారు, ఏమైంది? వీడి ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఇంతలా ఫీల్ అవ్వాలా? పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసావు? మరి అవ్వదా? కూర్చోండి కూర్చోండి. అవును, మీరందరూ ఏం చేస్తుంటారు? ఏం చేస్తూ ఉంటాం? వీడు ఎంసీఏ పూర్తి చేశాడు, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతుంటాడు, తర్వాత ఫెయిల్ అవుతాడు. వీడు సీఏ, కృషి బ్యాంక్ లో అకౌంటెంట్ పోస్ట్ కి ట్రై చేశాడు, జాబ్ వచ్చింది, మరుసటి రోజు బోర్డు తిప్పేశాడు. వీడు 10th ఇండియాలో క్వాలిఫికేషన్ లెవెల్ సరిపోక దుబాయ్ ట్రై చేస్తున్నాడు. అంకుల్ మీరు? మరి నేను హాస్పిటల్లో మార్చరీ కీపర్. యా, రోడో. మరి ఇతను? ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. గిటార్. వావ్, ఇదెవరు వాయిస్తారు? అడుగో, సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్? నీతో పనుంది, కిందకి రా. ఇంట్లో ఎవరూ లేరు మనం తప్ప. ఎందుకు తీసుకొచ్చావు? లాక్ చేసి పెట్టేందుకు. ఏంటి? అదే అదే, సిస్టమ్ సెట్ చేసి పెట్టేందుకు. సాఫ్ట్వేర్ అన్నావు కదా, కమన్ కమన్. ఏది నొక్కాలా అని ఆలోచిస్తున్నావా? పర్లేదు, ఏది నొక్కినా ఏమనుకోదు. సిస్టమ్ సాఫ్ట్గా హ్యాండిల్ చేయి. సిస్టమ్ ఎదురుగా ఉంది, ఏదో కట్ చేయి. సిస్టమ్ విండోస్ ఓపెన్ చేస్తే కదా వివరాలు తెలుస్తాయి. సిస్టమ్.